ప్రభుత్వ విడత జగనన్న తోడు కార్యక్రమంలో దాదాపు 9,05,000 మంది లబ్ధిదారులకు 9,905 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇది చిరు వ్యాపారులకు ఎంతో పోరాటం కలిగిస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరైతే చిరు వ్యాపారులు, చేతివృత్తి కళాకారులు ఉన్నారో వారందరూ కూడా ఈ కరోనా కష్టకాలంలో వారు వ్యాపారాలు కొనసాగించుకోలేక వారికి వచ్చేటువంటి చిన్న చిన్న ఆదాయాలను కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరంలో మొదటి విడతగా దాదాపు 5,00,000 మందికి ఈ జగనన్న తోడు కార్యక్రమం అందించగా, మరి ఈ సంవత్సరం దాదాపు 9,05,000 మంది చిరు వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క 2 సంవత్సరాల పాలనలో సంక్షేమం ప్రతి ఒక్కరికి అందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు లబ్ధిదారులు వారి యొక్క స్పందన చూస్తూ ఉంటే నిజంగా ఇలాంటి కష్టకాలంలో మాకు ఇలాంటి సాయం అందుతుంది అన్నది వారు కళ్ళలో కూడా ఊహించినటువంటి మాట. ఎందుకంటే ఏదైనా ఒక పాండమిక్ సిచ్యువేషన్ వస్తే మనం చెప్పినటువంటి పథకాలు ఏ విధంగా సాకుగా చూపించి ఎగరగొట్టాలని చూసేటువంటి గత ప్రభుత్వాలకు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీని ఇచ్చిన విధంగా తేదీల వారీగా నెరవేరుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనకు ఈరోజు ప్రజలకు తేడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మనము చూస్తే వారి యొక్క సుదీర్ఘ పాదయాత్రలో వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఈరోజు చిరు వ్యాపారులకు జగనన్న తోడు కార్యక్రమం ద్వారా మరి ఈ సంవత్సరం కూడా వారు లబ్ధిదారులు కావడం జరుగుతూ ఉంది. ఇందాక ఒక మహిళ తమ స్పందన తెలియజేస్తూ మరి 10,000 రూపాయలు అప్పు తీసుకుంటే అందులో 3,000 రూపాయలు వడ్డీ కింద జమ చేసి 7,000 రూపాయలు చేతికి ఇచ్చేవాళ్ళని చెప్తూ ఉన్నారు. ఈరోజు అలా కాకుండా మనకు ఏ విధమైనటువంటి హామీలు లేకుండా 10,000 రూపాయలు చిరు వ్యాపారస్తులకు అందజేసేటువంటి ఈ గొప్ప కార్యక్రమంలో లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని 2వ విడత ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి లబ్ధిదారులందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తాం. ఈరోజు ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం అండి. గతంలో కూడా మనం చూస్తే 2,500 రూపాయలు పిండ మిర్చి ధర పడిపోతే కనీసం రైతులు దాన్ని కోస్తే కూలీ కూడా రాని పరిస్థితుల్లో పొలాల్లోనే వదిలేసి కష్టపడి పండించినటువంటి పంటను పెట్టుబడి పెట్టి దాన్ని పొలాల్లో తగలబెట్టినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈరోజు రైతే రాజుగా మనకు రైతు సంక్షేమంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో లేనటువంటి పంటలకు కూడా మద్దతు ధరలు ప్రకటించి మనకు ఏదైతే పెరిషబుల్ ఫ్రూట్స్ మనకు లాక్డౌన్ సమయంలో పాడైపోకుండా వాటిని కూడా మనకు మార్కెట్ స్థిరీకరణ నిధిలో కూడా కొనుగోలు చేయించి రైతులు నష్టపోకుండా చూస్తున్నారు. మరి ఈరోజు రైతులందరూ కూడా సంక్షేమం రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు కానీ ఎరువులు కానీ అందించడం కానీ మరి ఇందాక చాలామంది మాట్లాడుతూ మహిళలు చెప్పారు ఈరోజు సకాలంలో వర్షాలు పడుతున్నాయి రైతులందరూ కూడా మంచిగా పంటలు పండించుకొని అందరం సుభిక్షంగా ఉన్నాము అంటే ఈరోజు రైతులకు రైతు భరోసా ఇచ్చిన చెప్పిన డేట్ ప్రకారంగా ఇవ్వడమే కాకుండా ఈరోజు వారు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కూడా కల్పించి ఒకవేళ ఏదన్నా మార్కెట్లో కూడా ధర లేకపోతే మార్కెట్ స్థిరీకరణ నిధి పెట్టి రైతు నష్టపోకుండా చూస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మరి గతంలో 2,500 పడిపోయినప్పుడు ఎవరు ప్రశ్నించలేదు. ఈరోజు మరి మనం చూస్తే ఒక క్వింటాల్ మిర్చికి దగ్గర దగ్గర 12,000-14,000 రూపాయలు కూడా ఒక్కొక్క అంటే కొంత సమయంలోనే వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు నష్టపోతున్నారు అని మాట్లాడడం నిజంగా విచారకరం. వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది.